డిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి సోదరులకు సోదరి మల్లకు అందరూ కూడా మున్సిపల్ శాఖ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. తెలంగాణ పోలీస్ యొక్క విశిష్టత ఒక్కరు ఇంతకుముందు చెప్పింది. భారతదేశంలోనే నెంబర్ వన్ పోలీస్ తెలంగాణ పోలీస్. దానికి ముఖ్యమంత్రి గారు ఎంతో స్ఫూర్తినిచ్చుకుంటూ పోలీస్ శాఖకు కావలసిన సిబ్బందికి కావాల్సిన పరికరాలు అనుకోండి, వాహనాలు అనుకోండి, బిల్డింగ్లు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, అన్ని రకాలుగా గత 9 సంవత్సరాల్లో సమకూర్చడం వల్ల మన పోలీస్ భారతదేశంలో అగ్రమాజీగా నిలిచింది. మరి అనేక సందర్భాల్లో భారతదేశంలో ఉగ్ర కోణాలు ఎక్కడ కూడా చవి చూసినా గానీ తెలంగాణ పోలీసే వాటిని గుర్తించి ఆయా రాష్ట్ర పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి పట్టించిన సందర్భాల కోపలేదు. ఎక్కడ భారతదేశంలో జరిగిన ఉగ్ర కోణాలు చాలా సందర్భాల్లో మనమే ఉప్పందించి ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అంత పటిష్టంగా ఉన్నది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా మత కల్లాలతో చిన్న ఆనవాళ్ళు కూడా లేకుండా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇంత ప్రశాంతంగా మనం జీవిస్తున్నాం అంటే దానికి అంత కారణము మన పోలీస్ స్టేషన్. మొన్న కరోనాలో గుళ్ళకు కూడా తలాలు పడ్డాయి, గుడికి కూడా ఎవరు పోలేకపోయారు, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం తలం పడలే. పోలీస్ స్టేషన్ ఒకరోజు తలం పడితే మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉండేది కూడా కష్టమే. కాబట్టి అంత కష్ట సమయంలో కూడా పోలీస్ శాఖ నిరంతరం రోడ్ల మీద నిలబడి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాధ కోసం, ప్రజల సహాయ ప్రాప్తి కోసం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసిందని మీకందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. మీకందరూ కూడా చూసిన విషయమే, ఈ మధ్యకాలంలో టీవీ న్యూస్లలో యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మాండంగా రౌడీలని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి మీరందరూ కూడా టీవీలలో యూట్యూబ్లలో చూసింటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని 20 ఏళ్ల క్రితం చేశారు. యోగి ఆలోచనలు చేసిన కార్యక్రమం మనం 20 ఏళ్ల క్రితం చేసాం. అంటే మన పోలీసు ఇతర రాష్ట్రాల కన్నా 20 సంవత్సరాల ముందున్న సంగతి ఒక్కసారి గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా అమలు చేసుకుంటాం. ఎక్కడో వరంగల్లో ఎవరో ఏం చేస్తే అప్పుడు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మొన్నటికి మొన్న దిశ కేసులో ఒక అమ్మాయిని బాగా చాలా తీవ్రంగా అన్యాయం చేసి చంపేస్తే వాళ్ళు ఎప్పుడూ ఎన్కౌంటర్ చేసాం. వికారుద్దీన్ అస్గర్ అలీ నయీం వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఈ యొక్క మాఫియా అనేది ఈ గడ్డం మీద కనిపించద్దు, మాఫియా అనేది గడ్డ మీద ఉండొద్దు అని చెప్పేసి మన పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల క్రితమే స్వీకారం చుట్టి విజయవంతంగా అమలు పరిచి ఈ రోజు గుండాయిజం కానీ మాఫియా కానీ ప్రారంభిస్తారు. సాయిబాబా గుడి నుంచి మెయిన్ రోడ్ నుంచి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం చేరుకోవడంతో ఈ రన్ ముగుస్తుంది. పోలీస్ శాఖ ఈ 10 ఏళ్లలో అనేక విజయాలు ఘన విజయాలు సాధించడం జరిగింది.